తెలంగాణ డిఎస్సి మీద రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ని చూసి అసలు ఈ ప్రస్తుత పరిస్థితిలో మనం ఏ విధంగా ఉండాలి సో జాబ్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నాం మరి ఖచ్చితంగా జాబ్లో ఉండాలంటే ప్రస్తుతం మనకు ఉండాల్సిన మెంటాలిటీ ఏంటి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాను వీడియోలో సో మనకు ప్రజావాణిలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి మనకు పదోన్నతులతో సంబంధం లేకుండా టెట్టు మరోటి నిర్వహించకుండా మనకు వెంటనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి అంటే ఉన్న పోస్టులకు మరొక ఇంకా ఎక్కువ పోస్టులు మనకు అందులో కలుపుతూ మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే చాలామంది ఈరోజు వెళ్ళి నిరసన తెలియజేశారు అదేవిధంగా వినతులు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మరి ఏ విధంగా ఉండబోతుంది మనకు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మనం సో మన డిఎస్సీ ఎగ్జామినేషన్ అంటే ఒక్క విషయం మనకు గుర్తుండాలండి మనకు రెండు వేల పదిహేడులో చిట్ట చివరిగా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అంటే మనకు యాక్చువల్గా టీఆర్టీ నోటిఫికేషన్ అంటాం కదా సో టీఆర్డీ నోటిఫికేషన్ అయితే మనకు రెండు వేల పదిహేడులో రావడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చిన ఏకైక నోటిఫికేషన్ అది కూడా అతి తక్కువ పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఇక్కడ టైం గ్యాప్ ఒక్కసారి చూడండి ఎంత ఉంది దాదాపుగా ఇక్కడ ఒక ఆరు సంవత్సరాల పాటుగా ఎటువంటి నోటిఫికేషన్ మనకి ఇవ్వలేదు మరి ఆ రెండు వేల పదిహేడులో జాబ్ మిస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి లేదా ఈ మధ్యకాలంలో డిఎడ్ కానీ బీఏడ్ కానీ కంప్లీట్ చేసిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మనకు ఇప్పుడున్న రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ కానీ మిస్ అవుతాయి మళ్ళీ మీకు ఐదేళ్ళ ఆరేళ్ళ పదేళ్ళ వెయిట్ చేసే ఓపిక మీకుందా ఒకవేళ మీరు వెయిట్ చేసినా నిజంగా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా అని ఆలోచించండి ఈ ఆలోచన కనుక మీరు చేసినట్టయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదండి మీరు నిజంగా టీచర్ అవ్వాలి అనుకుంటున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారు మీకు ఏకైక లక్ష్యము టీచర్ అవ్వాలని మాత్రం మీరు అనుకుంటున్నట్టయితే ఈ నోటిఫికేషన్లోనే మీరు చిట్ట చివరిగా ఆ అవకాశాన్ని పొందగలుగుతారు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఎవరిస్తారు ఎన్ని పోస్టులతో ఇస్తారు ఇలాంటివన్నీ కూడా మనం ఊహించలేము కూడా సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేసే ఓపిక మీకుందా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఐదు వేల పోస్టులు వేసినా మీకు జాబ్ కావాలి పదివేల పోస్టులు వేసినా మీకు జాబ్ కావాలి నెక్స్ట్ జనవరిలో ఎగ్జామ్ పెట్టినా మీకు జాబ్ కావాలి లేదు అక్టోబర్లోకి వెళ్ళినా కూడా మీకు జాబ్ అనేది కావాలి సో లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కాకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ చిట్ట చివరిలో ఎగ్జామ్ పెట్టినప్పటికీ కూడా మీరు జాబ్లో ఉండాలి మరి దీనికోసం ఏం చేయాలి మన మామూలుగా మానవ నిజం ఏంటి అంటే మనకు ఎగ్జామ్ ఇంకొక మూడు నెలలో రెండు నెలలో ఉందన్నప్పుడు మాత్రం బుక్స్ తీసి చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ అది ఇప్పుడు కుదరదు ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువును వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది దాదాపు సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మీకు చదువుతుంటే మీకు అర్థమవుతుందండి అసలు మీకు బ్రెయిన్లోకి నిజంగా మ్యాటర్ వెళ్తుందా లేదా సరిగా చదవగలుగుతున్నారా లేదా ఏ విధంగా ఉంది మీకు చదువు అనేది మీకు అర్థమైపోతుంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాప్ ఇవ్వకుండా ఎక్కడ కూడా మీ చదువును కంటిన్యూ చేయండి మీకు నెలల్లో ఎగ్జామ్ పెట్టిన ఉన్న ఇదే ఎగ్జామ్ మనకు లేదు సార్ మనకు ఆల్రెడీ ఐదు వేల పోస్టులతో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయండి మళ్ళీ మనం వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి కూడా అనవచ్చు ఈ అవకాశం మనం తీసేయడానికి లేదు లేదు సడన్గా ఒక ఐదు వేల పోస్టులు పెంచేసి లేదా నాలుగు వేల పోస్టులో మూడు వేల పోస్టుల్లో పెంచేసి ఒక ఎనిమిది వేల పోస్టులతో వెంటనే ఇంకో రెండు నెలలు ఎగ్జామ్ పెట్టేస్తాం మీరు రెడీ ఉన్నారా చదవాలి అన్ని చదివేసి కూర్చున్నారా లేదు కదా సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మీ చదువును కంటిన్యూ చేయండి ఇది ఒక సీరియస్ ఆస్పరెంట్కి ఉండాల్సిన లక్షణం మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎదురైనప్పటికి కూడా ఎటువంటి అవంతరాలు మీకు ఎదురైనప్పటికి కూడా మీరు చేయాల్సింది మీరు ఆ కాంపిటీషన్లో ఉండడం మరి ఎలా ఉంటారు అంటే కంటిన్యూస్గా చదవడం వల్ల మాత్రమే ఆ కాంపిటీషన్లో మీరు ఉండగలుగుతారు మీరు ఏది ప్రతిరోజు పది గంటలు చదవమని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం కాదు మీరు చదివేటప్పుడు కూడా మీకు చదవాల్సినవి ఏబీ ఉండవు టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవే ఉంటాయి సో ఆ చిన్న తరగతుల టెక్స్ట్ బుక్స్ని మీరు ఎప్పటికప్పుడు చదువుతూ దానికి సంబంధించింది ఎంతో కొంత రెండు గంటల ఒక గంటనా మూడు గంటల నాలుగు గంటల ఇంత చదివినా సరిపోతుంది సో మీరు ఆ చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి చదువుతూ ఉండాలి అప్పుడు మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది మీరు అయ్యర్ క్లాసెస్లోకి వెళ్తుంటారు అప్పుడు మీకు రెండు నెలలు టైం ఇచ్చినా ఒక నెల టైం ఇచ్చిన ఆఫ్ పేజ్ని మీరు అందుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్గా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చదవగానే ఇలా కూర్చోగానే మీకు ఇంట్రెస్ట్ వచ్చే పరిస్థితి లేదు నాకు ఆ విషయం తెలుసు నేను కూడా ఒక అభ్యర్థిగా మీకు దాన్ని ఫేస్ చేసిన వ్యక్తినే కాబట్టి మీకు చెప్తున్నాను ఒక రెండు నెలలు టైం ఇచ్చాడు అనుకుందాం మీరు సెట్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఈజీగా ఒక ఫిఫ్టీన్ డేస్ వెళ్ళిపోతుంది మీరు సెట్ అవ్వడానికి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో చదవడానికే అంత టైం పోతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చదువుతారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను మీరు సడన్గా ఇలా కూర్చోగానే మొదటి రోజే పది గంటలు కాన్సన్ట్రేషన్ తోటి ఫుల్గా చదివే స్థాయి మనకు లేదు దానికి అలా మనం చదవలేము అని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు చదువుతూ ఉంటే మీకు ఆ మైండ్లో కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది సో మీరు సడన్గా ఒకటేసారిగా ఫుల్ ఫిజ్డ్గా చదవాలన్నా కూడా ఇంట్రెస్ట్ మీకు వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి ఎప్పుడు కూడా చదవనైతే ఆపకండి సో ఇది మన ఛానల్ నుంచి మీకు ఇచ్చే ఒక సలహా అనుకోండి లేదా ఏదైనా అనుకోండి సో ఇదైతే మీరు ఫాలో అవుతారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్